కండక్టర్ లాగా అరిపింట్రా నేను ఏమన్నా డ్రైవర్ ని అనుకున్నావా అక్కడ హా ఒకసారి అలా చూడ స్వప్న స్వప్న తప్ప నీకు ఈ ప్రపంచంలో ఎవరా అన్నరా ఆ సైడ్ కి చూడు వాడెవడ అమ్మాయి సైడ్ కొడుతున్నాడురా నువ్వు స్ట్రైట్ గా ఇలాని కొట్టేయ్ అప్పుడు వాడేం చేసాడు ఆడు కాదు నాలో ఉన్న డైరెక్టర్ చేస్తాడు స్వప్నాల ఫ్యామిలీకి ప్రేమ అంటే సిరాకు ఇప్పుడు నువ్వు స్ట్రైట్ గా ఇలాన్నాలు బీకి ప్రేమకు వ్యతిరేకంగా భారీ డైలాగులు చెప్పేవనుకో ఎన్నే స్వప్న నిన్ను చూసి నువ్వు కూడా తంట అయిపోయాని ఫీల్ అయిపోద్ది ఆ ఫీల్ నిన్ను గోల్ వైపు నడిపిస్తుంది ఓ డోన్ కికిమ్యా అన్న స్పెట్స్ అడితే మాస్ అన్న సీన్ అడితే మాస్ అన్న వాచ్ అడితే మాస్ అన్న డైరీ అయిపోయిన మాస్ అనహ మామ మాస్ ఎరా ఆడపిల్ల అంటే అంత సీపుగా ఉందా ఒంటరిగా బస్ స్టాప్ లో కనబడితే సైడ్ కొట్టేస్తావా ఒరేయ్ ఇంకొక్కసారి నిన్ను బస్ స్టాప్ లో చూసాను అనుకో బట్టలతో సహా సీరేస్తాను రే ఆయన ఎందుకు కొడుతున్నారు నువ్వు ధైర్యంగా ఉండమ్మా నీకు నేను ఉన్నాను నువ్వు నా కిందకి ఏడవడానికి ఆయన వదలండి అదేంటమ్మా సైడ్ కొట్టి వాళ్ళందరినీ క్షమించేస్తావా సైడ్ కొట్టడం ఏంటి మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది నిశ్చితార్థం అయిపోయిందా అంటే ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా కక్కుర్చుపడతారా I wish you happy married life. ఈ వెదవేషాలన్నీ అమ్మాయిని బొట్లో వేయడానికేగా? ఈ విషయం మీకు తెలుసండి. ఇలాంటి బేవస్ డైరెక్షన్ చేసావంటే చెప్పుతా కొడతా. పెద్ద 420 కేసులా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి. అజ్జి బాబోయ్ ఇదే ఉత్తర బాబా డైరెక్టర్ గా డైరెక్టర్ లా ఉంది. అబ్బ ఏంటి సైట? నబ్బా ట్రాప్ చేయాలని ప్లానా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావని నాకు ఓపెనింగ్ నుంచి బాగా తెలుసు మా నాన్నగారి దగ్గర నువ్వు చదువుకున్నావు అని చెప్పిన ఆ ఇయర్లోనే మా అక్క కూడా చదువుకుంది నువ్వు ఆ ఇయర్లో చదవలేదని నాకు క్లియర్ గా తెలుసు ఎందుకంటే మా అక్క క్లాస్మేట్స్ అందరూ నాకు బాగా తెలుసు అయినా నేను బయటపడలేదు ఎందుకో తెలుసా తన దగ్గర చదువుకున్న స్టూడెంట్ మంచి పొజిషన్లోకి వచ్చాడని మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు మా అక్క ఇల్లు వదిలి వెళ్ళాక ఫస్ట్ టైం ఆ రోజు ఆయన ఫేస్ లో ఆనందం చూశాను ఆ ఆనందం అలాగే ఉండాలని నువ్వు ఎన్ని డ్రామాలు ఆడుతున్నా భరిస్తూ నిన్నే గమనిస్తూ వచ్చాను నాకు జాబ్ ఇప్పించావు మా బ్రదర్ కి ఇంజనీరింగ్ సీట్ కోసం ట్రై చేశాం మా ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతున్నాడనే ఇంప్రెషన్ ఇమేజ్ సింపతి సంపాదిస్తే నీ ప్రేమలో పడి తడిసి ముద్దైపోతాను అనుకున్నావా నెవర్ నువ్వు ఎన్ని పాచికలు విసిరినా నేను నిన్ను ప్రేమించను నిన్నే కాదు ఎవరి మీద నాకు ప్రేమ పుట్టదు ఇక నేను ఆడిన డ్రామాలు చాలు ఆపి నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తానంట పాపం చిన్నపిల్ల కదా ఎక్స్పీరియన్స్ లాగా అలా మాట్లాడింది క్షమించదులే హలో ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్ రోజు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు బావోడు ఇదిగో ఇంతమంది ఇంతమంది అమ్మాయి లవ్ లెటర్లు ఇస్తే మేమిద్దరం సలి తట్టుకోలేక పొద్దున సలిమెంట వేసుకుంటున్నాం వాటితోని ఏమంటాయ్ మూడు మంది కోటీశ్వరులు మా అమ్మాయిని చేసుకో మా అమ్మాయిని చేసుకోని వస్తుంటే వాళ్ళందరినీ క్యూలో నుంచో అంటున్నాడు ఈడు అమ్మో నా వల్ల కాదు చూడు స్వప్న నిన్ను చూసి జాలిపడాలో బాధపడాలో నాకు తెలియట్లేదు అయినా ఈ తప్పు నీరు కాదులే నీ వయసుది నీ ఏజ్ లో ఉన్న అమ్మాయి ఎవరైనా ఓ మగాడు తన వైపు చూస్తే నన్నే చూస్తున్నాడు నా కోసమే ట్రై చేస్తున్నాడు అనుకోవడం కామన్ కానీ నన్ను కూడా అలా చూడడం నీ తప్పు ఈ సంగతి మాస్టర్ గారికి తెలిసి ఎంత బాధపడతారో తెలుసా నేను మీ నాన్నగారు వెనకపడ్డాను ఆయన కోసం ఇంటి చుట్టూ తిరిగాను అంత మాత్రాన్ని వాళ్ళు ఆలోచించకూడదు నీకు ఆ ఫీల్ రాకూడదు పొరపాటు నీకు ఆ ఉద్దేశం నేను రప్పించిన నా ప్రవర్తనలో తేడా కనిపించిన నన్ను క్షమించు వస్తాను హలో మా ఓడి జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు అడ్వైజ్ చేశాడు అంత మాత్రమే మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్ మీద అడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లయి సించేసి సాంగ్ లోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది హ్యాపీగా ఇంటికెళ్ళి అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోండి గుడ్ నైట్ జట్ట ఆల్ అవుట్